ం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్సరతే వాణిజిను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు సింహరాశి వారికి రెండు వేల యాభై వరకు శని తన యొక్క సంచారాన్ని సంచరించేటప్పుడు ఒక్కొక్క రాశిలో ఉండగా ఆ రెండున్నర రెండున్నర సంవత్సరాలు ఎటువంటి ఫలితములు జరుగుతాయి ఏ విషయాల్లో ఏ ఏ సంవత్సరాల్లో మీరు జాగ్రత్త వహించాలి అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది పలికిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం ఇక్కడ ముందుగా ఏంటంటే గమనించినట్లయితే ఈ యొక్క సింహరాశికి ఇప్పుడు ప్రజెంట్ అంటే ప్రస్తుతం శని భగవానుడు మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశిలో వక్రించి ఉన్నాడు ప్రజెంట్ మకరంలో వక్రించి ఉన్నాడు దాని తర్వాత మరలా కుంభంలోకి వెళ్తాడు అయితే ఈ కుంభంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాడు అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే ఈ మకరంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించి ఉన్నటువంటి శని భగవానుడు ప్రత్యేకంగా ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి చూసుకున్నట్లయితే ఇక్కడ సింహరాశి వారికి కొన్ని ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లోని అలాగే ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోని దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్తున్నట్టుగా ఇలా జరుగుతూ ఉంటుంది ఈ సందర్భంలో మీరు ఏ పరిహార మార్గం చేసుకుంటే మీకు చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఈ ఫైనాన్స్ విషయంలో కావచ్చు అదేవిధంగా ప్రొఫెషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కావచ్చు ఎందుకంటే ఈ శని భగవానుడు మనం ఏ ఆధారంతో చెప్తున్నామంటే ఇక్కడ ఉన్న నక్షత్రాలు ఉంటాయి కొన్ని ఇక్కడున్న నక్షత్రాలు ప్లస్ నవాంశలో సంచరిస్తున్నప్పుడు ఉన్నటువంటి కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు సో ఇక్కడున్న నక్షత్రాలు ఏమిటాయి శని భగవానుడు ఏ నక్షత్రాల మీద సంచరిస్తుంటాడు ప్రజెంట్ అని చెప్పి తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ శ్రవణము ధనిష్ట వీటి మీద సంచరిస్తూ ఉంటాడు ప్రజెంట్ అందుకని ఈ నక్షత్రాల మీద ఎప్పుడైనా శని భగవానుడు సంచరించేటప్పుడు సింహం వారికి ఈ యొక్క ఫలితాలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మీరు చేయవలసింది జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటి అంటే మీరు ఆరోగ్య సంబంధించినటువంటి విషయాల్లోని అప్పుగా ఇచ్చేటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఈ శని ఇక్కడ ఉంటూ ఈ మూడో స్థానంలో ఉన్న కేతువు మీద ఉన్నాడు అంటే ఏమిటి మీరు ఏదైనా ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండండి కమ్యూనికేట్ చేసేటప్పుడు ఇక ఈ శని భగవానుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మారుతాడు ఇక్కడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాడు ఏమిటి అంటే రెండు వేల ఇరవై మూడు పదిహేడో తేదీ జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిదో తేదీ మూడో నెల ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సో ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు ఇక్కడ ఇరవై మూడు నుంచి ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మే వరకు ఉంటాడు ఈ సమయంలో ఈ కుంభరాశిలో సంచరించేటప్పుడు శని భగవానుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఎటువంటి ఉంటాయి చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం మీకు చక్కగా బిజినెస్లో చక్కటి లాభాలు ఇస్తాడండి బికాజ్ ఆఫ్ సెవెంత్ హౌస్లో ఇక్కడ ఎప్పుడైతే సంచరిస్తున్నాడో ధనిష్ట మూడు నాలుగు శతబిషము పూర్వభాద్రాల మీదుగా వెళ్తూ ఉంటాడు ఆ ప్రయాణం ఏంటంటే వీరికి బిజినెస్ రిలేటెడ్ మూలంగా యోగాన్ని ఇస్తుంది ఇక్కడ అలాగే ఇక్కడ ఈ శని రాశి నుంచి సప్తమం కదండి కాకపోతే ఈ రెండున్నర సంవత్సరాలు ఏంటంటే ఏదైనా ఒక వివాహ ప్రయత్నం చేసేటప్పుడు కొంచెం ఎక్కువగా అలసట ఇస్తూ ఉంటాడు పార్ట్నర్స్తో కొంత అలసటిస్తాడు కాకపోతే ఇది ఓన్ హౌస్ ఇది ఇది బాగా అర్థం చేసుకోవాలి మనం ఇది ఓన్ హౌస్ ఈ ఓన్ ఓన్ హౌస్లో సంచరించేటప్పుడు శని భగవానుడు రిజల్ట్స్ కొత్త పరిచయాలు కొత్త బిజినెస్లు బిజినెస్లో సక్సెస్ అవ్వడం ఇటువంటివి ఇస్తూ ఉంటాడు కాకపోతే ఆ సమయంలో ఇక్కడ ఈ యొక్క రాహువు కూడా కలుస్తాడు ఆ సమయాల్లో రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు సంవత్సరాల్లో ఇక్కడ కొద్దిగా రాహు యొక్క కనెక్టివిటీ కొంచెం వస్తుంది లైట్గా అంటే స్లైట్గా ఎండింగ్లో వస్తుంటుంది ఆ ఎండింగ్లో వచ్చినప్పుడు మాత్రం రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్స్లో మాత్రం కొంత విదేశీ సంబంధించినటువంటి విషయాలను ఇస్తూ ఉంటాడు ఆ ఎండింగ్లో ఇక్కడ కేతు సంచరిస్తుంటాడు లోపల సింహరాశి వారికి అక్కడ ఏమవుతుంటుందంటే ఆ సమయంలో పర్టికులర్గా ఏదో తెలియని చిన్న వైరాగ్యాన్ని చిన్న ఆధ్యాత్మికమైనటువంటి చింతని ఇస్తూ విదేశీ సంబంధించిన ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఇక్కడ మరి ఇక్కడ సంచరించేటప్పుడు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అద్భుతంగా సాగుతుంది బిజినెస్లో అనుకున్నాం సక్సెస్ కూడా చక్కగా ఉంటుంది కొంచెం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మనం ఏదైనా తప్పిదం చేస్తున్నామా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో తొందరపడి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి ఇక్కడ శని ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలండి అందులో ఎటువంటి సందేహం లేదు సింహరాశి వారికి నెక్స్ట్ ఇక్కడ చేరుకుంటాడు శని రెండు వేల ఇరవై ఐదు మే నెలలో అంటే ఇరవై తొమ్మిదవ తేదీ మే సారీ ఇరవై తొమ్మిదో తేదీ మార్చ్ అంటే మార్చికి కొన్ని చూపిస్తున్నాడు సో మార్చిలో చూపిస్తున్నాడు ఇక్కడ ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్ వరకు సంచరించేటువంటి సమయంలో మేళంలో సంచరించేటప్పుడు సర్వసాధారణంగా అందరం ఏమనుకుంటాం సింహరాశికి అష్టమ శని ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు అక్టోబర్ మధ్యలో అష్టమ శని ఉంటుంది ఈ అష్టమ శనిలో ఎటువంటి ఫలితాలు వస్తాయి ఇక్కడ పర్టికులర్గా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి చూసుకున్నట్లయితే ఈ సమయంలో పర్టికులర్గా లేట్ అవుతుంటాయండి వర్క్స్ అంతేగాని పెద్ద ఇబ్బంది ఏం కాదు లేట్గా అవుతుంటాయి వర్క్స్ ఆ లేట్గా అయ్యేటప్పుడు ఈ సంవత్సరాల్లో మీరు గమనించినట్లయితే ఈ శని భగవాను ఇక్కడ సంచరించేటప్పుడు ఇక్కడ కూడా మీకు వ్యాపార లాభాలని సక్సెస్ రేట్ని ఇస్తాడు లేట్ అవుతుందేమో కానీ సక్సెస్ అవ ఇవ్వకపోవడం ఉండదండి బట్ ఇక్కడ లేట్ అవుతున్నందుకు మీరు ఏం చేయాలంటే ఇది మీనరాశిలో సంచరించేటప్పుడు ఇక్కడ ఉన్న నక్షత్రాలు కనుక గమనించినట్లయితే పూర్వభాద్ర నాలుగు ఉత్తరాభాద్ర మరియు రేవతి నక్షత్రాల్లో సంచరిస్తుంటాడు కాబట్టి ఈ సమయంలో మీరు గురువుల్ని లేదా దత్తాత్రేయుడు యొక్క ఆరాధనని దత్తక్షేత్రాలకు వెళ్ళడము ఇవి చేసినట్లయితే ఇక్కడ మంచి ఫలితాలు వస్తాయి ఈ అష్టమ అష్టమశని ఫలితాలు తగ్గుతాయి ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ సంచరించేటప్పుడు పర్టికులర్గా కొంత హెల్త్ విషయంలో కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి హెల్త్ అంటే ఏం లేదండి ఇక్కడ కొంచెం లేట్ అవుతుండడం వల్ల కొంత చిరాకు వస్తూ ఉంటుంది ప్లస్ ఇక్కడ సంచరించేటప్పుడు మరొకటి ఏంటంటే బాగా అర్థం చేసుకోండి ల్యాండ్స్ తీసుకునేటప్పుడు ప్రాపర్టీ తీసుకునేటప్పుడు వాహనాలు తీసుకునేటప్పుడు ఏదైనా సరే మనకి చూడండి ఫ్యాక్టరీస్ నిర్మహి నిర్మిస్తూ ఉంటారు ఫ్యాక్టరీస్ నిర్మించేటప్పుడు పర్టికులర్గా జాగ్రత్త వహించాలి ఇక్కడ అంటే జాగ్రత్త అంటే ఏంటంటే అంటే దాని గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకోవాలి అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే తొందరపడి నిర్మిస్తూ ఉంటారు తొందరపడి అడుగు వేస్తూ ఉంటారు ఇక్కడ ఈ శని భగవానుడు చూపించేటువంటి రిజల్ట్ అది ఇక దీని తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి నుంచి రెండు వేల ముప్పై ఏప్రిల్ వరకు మేషంలో సంచరిస్తుంటాడు రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి అంటే ఇరవై మూడో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి పదహారు ఏప్రిల్ రెండు వేల ముప్పై వరకు మేషన్లో సంచరించేటప్పుడు మాత్రం ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసిన అంశం ఏమిటి బెనిఫిట్ ఏమి ఇస్తాడు ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చేటువంటి బెనిఫిట్ శని భగవానుడు ఒరిజినల్గా ప్లేస్ చేంజ్ వాళ్ళ బెనిఫిట్స్ ఇస్తాడు ఇక్కడ కాకపోతే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోవాలి ఇక్కడ తండ్రి గారి యొక్క ఆరోగ్యము లేదా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు లాంగ్ జర్నీ చేసేటప్పుడు అదేవిధంగా చూసుకున్నట్లయితే సెంట్రల్లో సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో జాబ్స్ చేసేటువంటి వారికి ఇక్కడ మేషంలో ఎందుకంటే మేషంలో నీచ మేషానికి నీచ శననీచి ఉన్నప్పుడు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ సింహరాశి వారు కానీ ఎవరైనా కానీ గుర్తుపెట్టుకొని నీచలో ఉన్నాడు ఎక్సర్సైజ్ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే కుజరాసుల్లో కుజుడు ఎక్సర్సైజ్ కారకుడు శను ఉన్నాడు అంటే ఏంటి బద్ధకాన్ని ప్రవేశపెడుతూ ఉంటాడు జీవుడి మీద ఇది న్యాచురల్ మ్యాషం అనేటువంటి నాచురల్ సైన్ న్యాచురల్ ఫస్ట్ సైన్ ఇలా ఎప్పుడైతే అక్కడ ప్రవేశపెడుతుంటాడో ఆ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అంటే కాస్త ఎక్సర్సైజ్ చేయడము ఈ సమయంలో ఏం జరుగుతుంటుందంటే దైవం మీద భక్తి మీద ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి ఏం చేస్తాంలే ఇవాళ మీ సెన్సర్ రిప్ చేద్దాంలే అనేటువంటి ధోరణి పెరుగుతూ ఉంటుంది జీవుడి లోపల కాబట్టి కాస్త భక్తి నుంచి పక్కకు తప్పుకునేటువంటి ఇది స్టార్ట్ అవుతూ ఉంటుంది శని ఇక్కడ తిరిగేటప్పుడు ఈ సింహం వారికి గుర్తుపెట్టుకోండి ధర్మ ధార్మికమైనటువంటి విషయాలు ఇట్లాంటి వాటి మీద కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది సో ఇక్కడ పర్టికులర్గా కట్టుకొని మనంతట మనమే దాన్ని అనలైజ్ చేసుకుంటూ గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి దీని నుంచి ఇప్పుడు పక్కకు తప్పుకున్నామా మనకి గ్రహాల గ్రహాలు ఎప్పుడు కూడా ఎలా చూస్తుంటాయంటే గ్రహాలు కలి కలి ప్రభావం ఎలా ఉంటుందంటే వ్యక్తి ఎప్పుడు పక్కగా తప్పుకుంటాడని ఎదురు చూస్తూ ఉంటుంది ఎందుకంటే అమ్మవారి పాదాలను ఆశ్రయించినంతసేపు ఏమీ చేయలేవు కలి కలిపురుషుడు కానీ ఈ కలి ప్రభావం కానీ ఏమీ చేయలేకపోతూ ఉంటుంది ఎప్పుడైతే పక్కకు తప్పుకుంటుంటామో అక్కడ మనకి ఇబ్బంది అనేటువంటిది క్రియేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ మేషన్లో శని సంచరించేటప్పుడు ముఖ్యంగా సింహరాశి వారు ఆ యొక్క విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఇక తదుపరి వృషభంలో శని సంచరిస్తుంటాడు ఈ సంవత్సరంలో రెండు వేల ముప్పై పదిహేడు ఏప్రిల్ రెండు వేల ముప్పై నుంచి ఇరవై తొమ్మిది మే రెండు వేల ముప్పై రెండు సమయంలో శని భగవానుడు సంచరిస్తూ ఉంటాడు ఆ సమయంలో పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఇక్కడ ఆ యొక్క శని సంచారం గొప్ప ధనయోగాన్ని ఇస్తుంది దశమస్థానంలో పాపగ్రహాల యొక్క సంబంధం మంచి ధనయోగం ఇస్తుంది సింహరాశి వారికి మీకు సందేహం కలగచ్చు అదేంటండి మరి పాపగ్రహం అంటున్నారు ధనయోగం అంటున్నారంటే ఇక్కడ మనకి రెండూ ఉండాలి సౌమ్య గ్రహాలు ఉండాలి పాపగ్రహాలు ఉండాలి సౌమ్య గ్రహం మాత్రమే ఉంటే అన్ని పనులు చేయలేం కేవలం పాపగ్రహాలు మాత్రమే ఉంటే అన్ని పనులు చేయలేం చూడండి మన లోపల ఎముకలు ఉన్నాయి గట్టిగా ఉండే ఎముకలు ఉన్నాయి ఫ్లష్ ఉంది రక్తము ఉంది నరాలు ఉన్నాయి అంటే ఏమిటి గట్టినిచ్చేటువంటి పదార్థాలు ఉన్నాయి స్మూత్గా ఉండే పదార్థాలు ఉన్నాయి అంటే ఇచ్చేటువంటి తత్వము మనలో ఉండాలి స్ట్రాంగ్గా ఉండే తత్వం కూడా ఉండాలి అంటే ఎవరినైనా ఇప్పుడు గట్టిగా చెప్తే కానీ వినడు అలాంటప్పుడు మనం గట్టిగా చెప్పాలిగా అలాగని స్మూత్గా చెప్తే వినరుగా అలాగే మనకేంటంటే ప్లానెట్ ఏమి ఇస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ ఇక్కడ శని సంచారం జరిగేటప్పుడు ఆగిపోయిన డబ్బులు రావడం జరుగుతూ ఉంటుంది ఫైనాన్స్ ఆగిపోయిందండి ఎప్పటి నుంచో రావట్లేదు శని ఇక్కడ సంచారం జరిగేటప్పుడు మీకు డబ్బులు వస్తాయనే విషయం గుర్తుపెట్టుకోండి అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అందులో ప్రధానంగా ఇది శుక్రరాశుల్లో ఇక్కడ కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రము మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో సంచరిస్తుంటాడు ఇక్కడ శని భగవానుడు ఆ యొక్క సమయాల్లో ప్రధానంగా మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ ఫస్ట్ ఫైనాన్స్ నెక్స్ట్ ఉద్యోగ అవకాశాలు కానీ జాగ్రత్త కూడా చెప్పాలిగా మనం కాబట్టి ఈ జాగ్రత్త ఏమిటి ఏం చేసుకోవాలి అంటే ఇక్కడ కూడా కొంత బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లోని కాస్త శ్రమ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు ఇక్కడ అలాగే కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కొంత వెళ్తూ ఉంటే ఏదో ఆగు ఆగుతూ ఉంటుంది కొంచెం మరీ కమర్షియల్గా వెళ్ళిపోతున్నాడు అండి అనిసేపు ఎందుకంటే ఇక్కడ ధనం ఇవ్వాలిగా ఇక్కడ ధనం ఇస్తున్నాడుగా ధనం ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుంది మనిషి ద్వారానే నాకు డబ్బులు ఇస్తే చెప్పు లేకపోతే నేను రానంటూ ఉంటాడు అలా అది ఒరిజినల్ క్యారెక్టర్ కాదు అసలు యాక్చువల్గా ఆ కాలం అలా మారేటప్పుడు అలా ఒక మాట అనేసరికి అబ్బా ఈయన కమర్షియల్ అండి ఇంత కమర్షియల్ పర్సన్ ఎక్కడ చూడలేదు అని ఒక్క చిన్న దగ్గర ఇది అయిపోతుంటుంది వందల వేల సర్వీసులు చేసి ఉంటారు కానీ అస్సని అలా మాట్లాడిస్తాడు ఆ సమయంలో సో ఈ విషయం పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి బట్ ఫైనాన్స్ ఈజ్ వెరీ గుడ్ అందులో ఎటువంటి డౌట్ లేదు ఇక ఈ మిథునలో సంచరిస్తుంటాడు ఎప్పుడు ముప్పై మే రెండు వేల ముప్పై రెండు నుంచి పదకొండు జూలై ముప్పై నాలుగు వరకు ఈ మిథునంలో సంచరించేటప్పుడు సింహరాశి వారికి ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అంటే ఇక్కడ మైథునము లెవెంత్ హౌస్ అయింది లెవెంత్ హౌస్ ఈజ్ ఫుల్ఫిల్మెంట్ హౌస్ సింహరాశి వారికి మేము లెవెంత్ హౌజ్లో ఉన్నప్పుడు ఫుల్ఫిల్ ఇస్తాడు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు కొంత ధైర్యాన్ని ఇస్తాడు ఎలాగైనా నేను చేయాలి కొత్త కొత్త పార్ట్నర్స్ని ప్రవేశపెడతాడు వివాహాన్ని ఇస్తాడు అక్కడ వివాహాలు అవ్వట్లేదండి శని ఇక్కడ సంచరించేటప్పుడు ఖచ్చితంగా అయిపోతుంది అంటే ఇప్పటి నుంచి వరకు వెయిట్ చేయాలంటే నేను అనేది ఏంటంటే వివాహ సమయం ఈ సంవత్సరంలో వచ్చే వాళ్ళకి సింహరాశి వారికి ఇక్కడ వివాహ సమయాన్ని ఇస్తాడు అయితే మిగతా ప్లానెట్స్ వచ్చేటప్పుడు కొన్ని నెలల్లో కొన్ని ఆటంకాలు దట్ ఈస్ డిఫరెంట్ మనం మాస ఫలితాలు రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాక ఇది ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్లో శని యొక్క సంచారాన్ని మనం చెప్పుకుంటున్నాం రెండు వేల యాభై వరకు సో ఇక్కడ ఏంటంటే మీకు ఒక ధైర్యాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఒక పార్ట్నర్ యొక్క సపోర్ట్ ఇస్తూ మీకు సక్సెస్ రేట్ని పెంచుతాడండి ఇక్కడ మరి జాగ్రత్త కూడా తెలుసుకోవాలి కదా ఎంత సక్సెస్ రేట్ పెరుగుతున్నా ఏదో తెలియని ఒక భయం అమ్మ ఇంత సక్సెస్ పెరుగుతుంది ఒక్కోసారి మనిషి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే గతంతో పోల్చుకుంటే విపరీతంగా సక్సెస్ రేట్ పెరిగి మరలా గతంతో పోల్చుకున్న కొంచెం తక్కువ అంటే ఇప్పుడు పెరిగిన దానికంటే కొంచెం తగ్గుతున్నా మనిషి భయపడుతూ ఉంటాడు అమ్మో తగ్గిపోతుంది ఏదో రేట్ అని ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి యూట్యూబ్ నడిపించే వాళ్ళు కొంచెం ఆ వీక్ కనుక కొంచెం వ్యూవర్స్ తగ్గినా కొంచెం రేట్ తగ్గుతున్నా కంగారు పడుతూ ఉంటుంది సార్ అయ్యి బాబా ఏదో పడిపోతుందని ఆ రకంగా ఏంటంటే ఆ యొక్క ఆలోచన విధానాన్ని ప్రవేశపెడుతూ ఉంటాడు ఇక్కడ అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క శని భగవానుడు కొంచెం సంతానం విషయంలోని మరియు ఇక్కడ సంచరించేటప్పుడు కొంతవరకు గురువులతోని స్టూడెంట్స్కి అయితే కొంత గురువులతోని పెద్దవాళ్ళకైతే కొంత తండ్రి వరుసవారు తండ్రితోని కూడా కొంతవరకు వాళ్ళ అభిప్రాయాలకు కొంత భిన్నంగా వీళ్ళకి కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు రావడం కావచ్చు లేకపోతే కొంత బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ బ్యాంకింగ్ విషయాల్లోని కొంత స్ట్రెస్ రావడం కావచ్చు ఇటువంటివిస్తూ ఉంటాడు ఇక్కడ శని ఇక రాశి నుంచి పన్నెండవ స్థానంలో శని సంచారం సహజంగా ఏంటంటే ఏనాడు శని ప్రారంభం ఏ సంవత్సరం నుంచి ఏళ్ళనాడు శని ప్రారంభం ఇక్కడ అష్టమ అష్టమశని ప్రారంభం అనుకున్నాగా ఇక్కడ ఒక రెండున్నర సంవత్సరాలు అయిపోయింది అష్టమ అష్టమశని ఈ యొక్క సంవత్సరంలో ఎప్పుడు ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఇక్కడే అష్టమశని అనుకున్నాం ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏళ్ళనాడు శని ప్రారంభం అవుతుంది ఈ సింహరాశి వారికి ఏళ్ళనాడు శని ప్రారంభమయ్యేటువంటి సమయం రెండు వేల ముప్పై నాలుగు జూలై పన్నెండు నుంచి రెండు వేల ముప్పై ఆరు ఆగస్ట్ ఇరవై ఆరు వరకు ఇళ్ళిన పన్నెండవ స్థానంలో ఉంటుందండి అంటే ఇక్కడ సింహం కర్కాటకంలోని సింహంలోని అదేవిధంగా కన్యారాశిలో సంచరించేటప్పుడు ఏడున్నర సంవత్సరాలు ఎల్లనరసని ఉంటుంది బట్ ఇక్కడ ఇళ్ళ శని జరిగేటప్పుడు జరిగే రిజల్ట్స్ని మనం ఇప్పుడు తెలుసుకోవాలి ఏమి ఇస్తుంది అక్కడ ఆ యొక్క ఏళ్ళ సెన్ జరిగేటప్పుడు వెరీ క్లియర్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ కొంతవరకు చూసుకున్నట్లయితే లాంగ్ జర్నీస్ హైయర్ ఎడ్యుకేషన్ మీద చూపిస్తూ ఉంటుంది ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ మీద అంటే ఉన్నత విద్యలు చదివే వాళ్ళకి కొంత మందత్వాన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ తగ్గ ధనం విషయంలో కొంతవరకు అయ్యో ఒక కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాం నైంటీ ల్యాక్సే సమకూర ఇంకో టెన్ ల్యాక్స్ అలా తేవాలి ఇలాంటివి ఇస్తూ ఉంటాడు వెళ్ళినట్సండ్ ఇక్కడ ట్వెల్త్ హౌస్లో మీ పర్సనల్ చార్ట్లో ఉన్న ప్లాంటరీ పొజిషన్స్ బట్టి ఒక్కొక్కసారి ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా అద్భుతాలు కూడా ఇస్తాడండి బాగా అర్థం సో మెయిన్ ఈజ్ మీ యొక్క జన్మజాతకం ఈజ్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అలాగే కాకపోతే ఇక్కడ సంచరించేటప్పుడు ఏంటంటే ఇతను ఇచ్చేటువంటి గొప్ప రిజల్ట్స్ కొన్ని జాగ్రత్తలు కూడా ఏం తీసుకోవాలి ఇక్కడ అంటే తల్లి యొక్క ఆరోగ్యము మరియు ల్యాండ్స్ అవి తీసుకునేటప్పుడు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి కర్కాటకంలో సంచరించేటప్పుడు రెండు వేల ముప్పై నాలుగు జూలై నుంచి రెండు వేల ముప్పై ఆరు ఆగస్టు మధ్యలో అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మరి మంచి ఏదో ఒకటి చేయాలి కదండి ఏం మంచి చేస్తాడు అక్కడ ఏదో మంచి జరుగుతుంది కదా అంటే ఇక్కడ జరిగేటువంటి మంచి పర్టికులర్గా కొంత ధైర్యం చేస్తూ కొత్త ప్రయోగాలు చేస్తూ ఏదైనా కొంతవరకు ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు అలాగే సింహంలో సంచరిస్తుంటాడు శని అంటే తన రాశిలోకి వచ్చేసాడు శత్రుక్షేత్రం శత్రుక్షేత్రంలోకి వచ్చినప్పుడు శత్రువుకి భయమా మరి వచ్చిన వాళ్ళకి భయమా అంటే సింహంలోకి ఎంటర్ అయినప్పుడు శని కొంత భయపడుతూ ఉంటాడు మరి ఈ సింహంలో సంచరించేటప్పుడు ఏళ్నాడు శనిలో జన్మశని ఈ జన్మశని సమయంలో ఎలా ఉండబోతుంది అది ఏ సంవత్సరంలో అని చెప్పి చూసుకున్నట్లయితే ఇరవై ఏడు ఆగస్ట్ రెండు వేల ముప్పై ఆరు నుంచి ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ముప్పై ఎనిమిది సమయంలో గనక చూసుకున్నట్లయితే జన్మశని అందరూ ఏమనుకుంటారంటే అంటే ఏళ్ళనర్శని వచ్చేసింది నాకేం కలిసి రాదేమో అనుకుంటుంటారు కానీ ఇక్కడ ఉన్నప్పుడు మీకు వర్క్ లోడ్ని పెంచుతాడు అంతే గుర్తుపెట్టుకోండి పనిని విపరీతంగా పెంచుతాడు జాబ్ ఇస్తాడు ఇప్పుడు శ్రమ రావాలి అంటే వర్క్ శ్రమ రావాలంటే ఏంటంటే ఇంట్లో కూర్చోబెట్టడగా సుఖాన్ని ఇవ్వడుగా ఏం చేస్తాడంటే జాబ్ ఇస్తాడు కాకపోతే ఆ జాబ్లో ఓవర్ స్ట్రెస్ అవడం మెంటల్ టెన్షన్ ఇస్తాడు అంతే ఏళ్ళనర్సన్ చేయేటప్పుడు అంతకుమించి ఏం చేయడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి కాకపోతే అక్కడ సంచరించేటప్పుడు జన్మలో సంచరించేటప్పుడు కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే భూమి అమ్మడానికి బాగుంటుంది ఈ సమయంలో కానీ కొనడానికి మాత్రం ఒకటికి వంద సార్లు ఆలోచించాలి ఇక్కడ ఒకటికి వంద సార్లు ఆలోచించాలి ఆలోచించి తీసుకోండి ఈ సమయంలో ఈ యొక్క సంచరించేటప్పుడు గుర్తుపెట్టుకోండి అలాగే జన్మ నుంచి రెండులోకి ఎంటర్ అవుతున్నాయండి ఎప్పుడు ఎంటర్ అవుతున్నాడు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై సారీ రెండు వేల ముప్పై ఎనిమిది ఇరవై రెండు అక్టోబర్ రెండు వేల ముప్పై ఎనిమిది నుంచి ఇరవై ఆరు జనవరి రెండు వేల నలభై ఒకటి వరకు కన్యారాశిలో సంచరిస్తుంటాడు ఆ కన్య సంచారం కూడా మీకు ఉద్యోగ సంబంధించిన విషయాలు అద్భుతంగా ఇస్తుంది అక్కడ ఎటువంటి డౌట్ లేదు మరి జాగ్రత్త ఏంటండి ఇక్కడ కూడా మీరు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటిది ఎడ్యుకేషన్ ప్రాపర్టీ మీకు ఎక్కడైనా ఎవరైనా పని కట్టుకొని మిమ్మల్ని మీరు మంచి చేస్తున్నా సరే దాన్ని ఇంకో రకంగా బ్యాడ్గా చేసే వాళ్ళు ఉన్నారేమో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అయితే వాళ్ళ కర్మ అది మనం ఏం చేయలేము ఎందుకంటే ఎవరైనా సరే ఎవరైనా బ్యాట్ చేస్తున్నారంటే వాళ్ళల్లో కొన్ని కొంత డిజీజ్ ఉంది అంటే వాళ్ళలో తెలియని ఒక బ్యాడ్ చేసేటువంటి ఒక లక్షణం ఉంది అది కూడా ఒక రోగం ఆ రోగం ఉందని మనం అర్థం చేసుకోవాలి ఎవరైనా ఎవరైనా బ్యాట్ చేస్తున్నట్లయితే వాళ్ళ కర్మలు వీళ్ళు మోస్తారండి వాళ్ళ పాపాలని వీళ్ళు తీసుకుంటారట శాస్త్రంలో ఉన్నటువంటి విషయం అది సో ఇక్కడ కొంచెం రెండవ స్థానంలో అంటే ఈ సింహరాశి వారికి అందరూ ఏమనుకుంటారంటే రెండవ స్థానం కదండి అమ్మో ధనం ఏమైనా అయిపోతుందేమో ధనం ఏమైపోదు అక్కడ కాకపోతే ఏంటంటే కొంచెం టైట్గా వెళ్తూ ఉంటుంది బట్ జాబ్ విషయంలో సింహరాశి వారికి పర్టికులర్గా మంచి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ ఇక దాని తర్వాత ఇక్కడ ల్యాండ్ సంబంధించిన విషయంలో ఎడ్యుకేషన్ సంబంధించిన విషయంలో మదర్ హెల్త్ విషయంలో అండ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన స్టార్ట్ చేసేటప్పుడు సరైన బడ్జెట్ వేసుకోవాలి రెండవ శని సంచరించేటప్పుడు సింహరాశి వారికి టూ థౌజండ్ ఫార్టీ వన్ వరకు అంటే టూ థౌజండ్ థర్టీ ఎయిట్ టూ ఫార్టీ వన్ జనవరి వరకు ఇక దాని తర్వాత ఏళ్ళనాడు అని కంప్లీట్ అయిపోయింది శని భగవాను ఇక్కడ సంచరిస్తుంటాడు శని కంప్లీట్ అయిపోయిందని ఫ్రీలో ఉంటారు అందరూ కూడా ఆ సమయంలో రెండు వేల జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండు వేల నలభై ఒకటి నుంచి ఇరవై మూడు జూన్ రెండు వేల నలభై నాలుగు వరకు ఇక్కడ శని యొక్క సంచారం మూడో స్థానంలో శని యొక్క సంచారము ఈ మూడో స్థానంలో శని యొక్క సంచారం జరిగేటప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి ఏం జరగనుంది ఇక్కడ ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అంటే ఇక్కడ నేను ఇచ్చేటువంటి రిజల్ట్ తులారాశిలో సంచరించేటప్పుడు సప్తమాధిపతి తృతీయంలో సంచరిస్తున్నాడు సెవెంత్ లార్డ్ ఈజ్ ఇన్ థర్డ్ హౌస్ ఖచ్చితంగా మీకు వ్యాపారము ఇస్తాడు ఇక్కడ వ్యాపార అభివృద్ధి ఇచ్చి తీరుతాడు ఎందుకంటే ఇక్కడ ఇది ఎగ్జాల్టెడ్ హౌస్ అండి ఉచ్చస్థితి శనికి ఎప్పుడైతే ఉచ్చస్థితిలో ఉన్నాడో ఖచ్చితంగా ఇక్కడ మీకు వ్యాపార అభివృద్ధి ఇచ్చి తీరాల్సిందే మరి ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వ్యవహారాలు సంతాన సంబంధించిన విషయాలు రాజకీయ సంబంధించినటువంటి విషయాలు మీ యొక్క ఆలోచన ఎవరికి చెప్పకూడదు ఆ సమయంలో గుర్తుపెట్టుకోండి ఇవి పర్టికులర్గా జాగ్రత్త వహించవలసినటువంటి విషయాలు ఇవి ఇక దాని తర్వాత ఈ యొక్క వృచ్చిక రాశిలో సంచరిస్తూ ఉంటాడు రెండు వేల నలభై నాలుగు ఇరవై తొమ్మిది ఆగస్ట్ నుంచి దాదాపుగా డిసెంబర్ ఆరు రెండు వేల నలభై ఆరు వరకు ఈ శని భగవానుడు ఇక్కడ సంచరిస్తూ ఉంటాడు అయితే ఇరవై తొమ్మిది ఆగస్టు రెండు వేల నలభై నాలుగు వరకు ఇక్కడ ఉంటాడు యాక్చువల్గా జూన్ వరకు అని చెప్పాను కానీ యాక్చువల్ ఆగస్టు వరకు కూడా ఉండే సంచారం ఉంది అక్కడ కొంచెం ముందుకి వెనక్కి అవుతుంటారు అంతేం లేదు సో ఇక్కడ రెండు వేల ఇరవై రెండు వేల నలభై నాలుగు ఇరవై తొమ్మిది ఆగస్టు నుంచి డిసెంబర్ ఆరు రెండు వేల నలభై ఆరు వరకు అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే స్టూడెంట్స్ అయితే వాళ్ళు విద్య మీద శ్రద్ధ తగ్గిస్తుంటారు కాస్త పెద్దవాళ్ళు వాళ్ళు ఏదైనా ఒక వాహనం తీసుకునేటప్పుడు కానీ ఒక సంస్థ నిర్మించేటప్పుడు కానీ ఒక భూమి తీసుకునేటప్పుడు కానీ లేదా తల్లిగారి ఆరోగ్య విషయంలో కానీ కొన్ని కొన్ని తెలియకుండానే అవతల వాళ్ళు ఏదో నొప్పి నొప్పుకుంటారు ఇంట్లో వాళ్ళు అనవసరం కానీ సీక్రెట్గా కొన్ని పనులు చేస్తుంటారు అందులో ప్రధానంగా స్త్రీలు అయితే ఇంట్లో భర్తకు చెప్పకుండా ఏదో చిట్టు కట్టి నేను ఏదో సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటు ఉంటారు ఆ చిట్టు కట్టేసరికి అదేదో వాళ్ళు ఆ యొక్క చిట్ కట్టి కట్టించుకునే వాళ్ళ విషయంలో కొన్ని ఏవో తప్పిదాలు జరగడం వాళ్ళు వెళ్ళిపోవడం లాంటివి అంటే ఏంటి సీక్రెట్గా మనం చేసే పనులు ఇక్కడ ఇబ్బందినిస్తాయి సో ఇక్కడ సీక్రెట్ పనులు చేయాలనిపిస్తూ ఉంటుంది శని ఇక్కడ సంచరించేటప్పుడు బికాస్ ఆఫ్ న్యాచురల్ సీక్రెట్ సైన్ ఇది కాబట్టి సింహం వారు ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఫ్యాక్టరీస్ నిర్మిస్తున్నామా గృహం కొనుక్కుంటున్నామా స్థలం కొనుక్కుంటున్నామా ఇల్లు ప్రారంభించేటప్పుడు ఎస్టిమేషన్ బడ్జెట్ ఎంత ఎస్టిమేషన్ వేసాము ఎప్పుడు కూడా ఇంటి నిర్మాణంలో నలభై అనుకుంటే అరవై అవుతుంది గుర్తుపెట్టుకోండి యాభై అనుకుంటే డెబ్భై ఐదు అవుతుంది కోటి అనుకున్న కోటిన్నర అవుతుంది బికాజ్ మీరు ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు ఆ కాస్ట్ ఆఫ్ ఇది పెరిగిపోతూ ఉంటుంది అదే ఈ శని సంచారం ఇక్కడ జరిగేటప్పుడు సింహం వారికి మరింత ఎక్కువ ప్రచరిస్తుంది ఇక్కడ దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందండి గుర్తుపెట్టుకోండి కాబట్టి ఆ యొక్క విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి స్టూడెంట్స్ ఏమి ఎడ్యుకేషన్ విషయంలో బట్ ఏదో ఒక లాభం ఇస్తాడు కదండి ఇక్కడ అంటే ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు అందులో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ కూడా మీకు మీరు చేసేటువంటి ఉద్యోగంలో అభివృద్ధిని ఇచ్చి తీరుతాడు అందులో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు గుర్తుపెట్టుకోండి ఇక మీనరాశిలో శని యొక్క సంచారం రెండు వేల నలభై ఆరు నుంచి రెండు వేల నలభై తొమ్మిది వరకు అంటే సెవెంత్ డిసెంబర్ టూ థౌజండ్ ఫార్టీ సిక్స్ నుంచి ఫిఫ్త్ మార్చ్ టూ థౌజండ్ ఫార్టీ నైన్ వరకు ఎప్పుడైతే మీనంలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంటుందో ఈ యొక్క సమయంలో కూడా నిర్ణయాల విషయాల పట్ల కొంత జాగ్రత్త వహించాలి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీనంలో సంచరించేటప్పుడు కూడా మీకు వ్యాపార సంబంధించిన విషయాల్లో చాలా చక్కగా ఇస్తాడు కానీ క్రియేటివ్ ఫీల్డ్ ఆలోచనలు క్రియేటివ్ రిలేటెడ్ వాటిలో ఉన్నటువంటి వారికి సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఆ రాజకీయ నాయకులకి మాత్రం ఇక్కడ కొంచెం స్ట్రెస్ ఇస్తూ ఉంటాడండి శని ఎందుకంటే ఇక్కడ మూలా నక్షత్రంలో సంచరిస్తాడు పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ కుటపాదల్లో సంచరిస్తూ ఉంటాడు సో ప్రేమ వ్యవహారాల విషయంలోని ఎవరిని వివాహం చేసుకునే విషయంలో కొంత స్ట్రెస్ ఇవ్వడము ఇవి జరుగుతూ ఉంటాయి ఫైనాన్షియల్గా గ్రోత్ ఇస్తారండి ఫైనాన్షియల్ గ్రోత్ కోసం ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడ ఇక్కడ సంచరించేటప్పుడు ఎందుకంటే అర్ధాష్టమ శని అయిపోయింది కొంత ఫ్రీనెస్ కూడా ఉంటుంది బట్ ఏంటంటే ఎల్నాడు శని కానీ అర్ధాష్టం శని కానీ అష్టమ శని కానీ ఎక్కువ ప్రభావం ఏమి ఉండదు మనిషి మీద మనం ఏంటంటే దాన్ని అదే కాన్సన్ట్రేషన్గా అదే ఆలోచిస్తూ మనకు పనులు అవ్వట్లేదు దీనివల్ల అవుతుంది దీనివల్ల అవుతుంది అని మనం జపం చేస్తూ ఉంటాం కొంత ప్రభావం ఉంటుంది బికాజ్ ఆఫ్ మన జన్మజాతకం అనేటువంటిది ఒకటి ఉంది మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మల ఆధారంగా ఈ యొక్క జీవితం ముడిపడి ఉంటుంది సో ఆ యొక్క విషయాల పట్ల కాన్సన్ట్రేషన్ చేయండి ఓన్ చాట్లో ఏముంది అనేటువంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ యొక్క శని భగవానుడు రెండు వేల నలభై తొమ్మిది ఆరు మార్చి రెండు వేల నలభై తొమ్మిది నుంచి ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల యాభై రెండు వరకు తన ఓన్ హౌస్ అయినటువంటి మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు ఆ సమయంలో సింహం వారికి ఇక్కడ కూడా ఖచ్చితంగా వర్క్ స్ట్రెస్ వర్క్ మూలంగా ధనం రావడము మంచి ఫలితాలు ఇస్తాడండి ఆరో స్థానంలో సని ఈజ్ వెరీ గుడ్ మకరం వారికి అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఆరోగ్యం మాత్రం కొంత ఇబ్బందిస్తూ ఉంటాయండి ఆరోగ్యం అంటే రెగ్యులర్గా ఏదో చిన్నది ఉంటుంది కొంతమందికి ఉంటుంటారు చూసారు ఏదో దగ్గుందండి అబ్బాయి ఏదో నడువు నొప్పు ఉందండి కాళ్ళు ఆగుతున్నాయండి కంటిన్యూస్గా అవుతూ ఉంటాయి ఇటువంటివి ఇస్తాడు కానీ పెద్ద ప్రమాదాలు ఏమి ఉండవు గుర్తుపెట్టు బట్ బెనిఫిట్ చక్కగా ధనయోగము ధనాభివృద్ధి ఉద్యోగాభివృద్ధి కొత్త కొత్త కమ్యూనికేషన్స్ కొత్త కొత్త వాళ్ళ యొక్క పరిచయాలు ఇవన్నీ ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు కాకపోతే ఇక్కడ శని సంచరించేటప్పుడు మాత్రం వ్యాపారాలు ప్రారంభిద్దామంటే మాత్రం కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాల్సి వస్తూ ఉంటుంది వ్యాపార విషయంలో ఇది చూసుకోవాలి ఇది ఈ యొక్క శని సంచారం మకరం నుంచి మరలా మకరం వరకు వచ్చే వరకు జరిగేటువంటిది అయితే ఎప్పుడూ కూడా ఎక్కడైనా మనకి ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అన్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో నేను మీకు చెప్తాను ఇప్పుడు ఒకటి శని భగవానుడికి సంబంధించినటువంటి నువ్వులు తెల్ల నువ్వులు బ్లూ కలర్ క్లాత్ దానంగా ఇవ్వండి రెండవది మీరు మీకు పేదవాళ్ళు లేకపోతే మీకు ఏదైనా పనిచేసే వాళ్ళకి వాళ్ళు సంతోషించడానికి ఏదైనా ఇవ్వండి మూడవది ఏంటంటే గోవుకి బెల్లం తినిపించండి నాలుగవది ఎక్కువగా నిద్రపోకండి ఏళ్ళ శని వచ్చిన అర్ధాష్టమ శని వచ్చిన అష్టమ శని వచ్చిన నేను మీకు చెప్పినటువంటి ఎందుకంటే శని భగవానుడి యొక్క తత్వం ఎలా ఉంటుందంటే ఎక్కువగా నిద్రిస్తూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ మన మీద పడుతూ ఉంటుంది ఎంత యాక్టివ్గా ఉంటే అంత పాజిటివ్ ఎనర్జీ మన మీద వస్తూ ఉంటుంది శని భగవానుడు ఎందుకంటే ఆయుష్కి ధనానికి అలాగే శ్రమకి ఉద్యోగాలకి వ్యాపారాలకి ఆయన కారకుడు కాబట్టి ఇవి పాటిస్తూ ఉండండి చక్కటి ఫలితాలు మీరు పొందాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రయమ